బాధేమిటమ్మా? ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందండి. ఆహా, అలాగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా? అవునండి. ఒక పని చేయమ్మా. ఏం చేయమంటారండి? ఏమీ లేదు, వెరీ సింపుల్. ఊపిరి పీల్చడం మానేయండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఊపిరి పీల్చడం మానేస్తే డాక్టర్ గారు నేను చచ్చూరుకుంటాను కదండి. భలే భలే, సరే ఈ ఊపిరి అదే ఆయాసం ఎందుకు వస్తుంది? ఆ తెలియకే కదండి మీ దగ్గరకు వచ్చింది. పోనీ, మీకు ఆయాసం ఎప్పుడెప్పుడు వస్తుందో చెప్పగలరా? అప్పుడిప్పుడు కాదండి, ఎప్పుడు పడితే అప్పుడు. మాట్లాడితే చాలు వచ్చేస్తండి. పోనీ, మాట్లాడడం మానేయండి. మాట్లాడడం మానేస్తే నాకు తోచదండి. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారు? మొత్తం ఊర్లో ఉన్న డాక్టర్లందరూ అయిపోయారండి. వాళ్ళు ఏదో పరీక్షలు చేసి మందులు రాసిచ్చారండి. మందులు వేసుకున్నానండి, రోగం మాత్రం మామూలే, తగ్గలేదండి. ఇలా చూడండి, నిన్నండి డాక్టర్ ప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయనేమో మీ దగ్గరికి వెళ్తే నా జబ్బు తగ్గుతుంది, మీ దగ్గరికి వెళ్ళమని నన్ను పంపించారండి. అలాగేనండి, కానీ నేను ఇప్పుడు డాక్టర్ గారు ఎలాగైనా సరే నా రోగం తగ్గించండి. ఈ మందులు వాడండి, వ్యాధి నయం అవుతుంది. నా నోరు చూడలేదు కదండి. చూడక్కర్లేదమ్మా, మీరు మాట్లాడకుండా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి మీ నోరు తెరవమన్నానే, కానీ మీ నోరు చూడటానికి కాదు, నోరు మూసుకు కూర్చోవడం ఎలాగో మీ వల్ల కాదు కాబట్టి ప్రతిరోజు ఓ 2 గంటల సేపు ఇలా నోరు తెరిచి కూర్చోవడానికి ప్రయత్నం చేయండి, మీ వ్యాధి నయం అవుతుంది. మరి మందులు ఎందుకండి? మీ తృప్తి కోసం వెళ్ళండి. సరే వస్తానండి. రిసెప్షన్ లో ఫీజు ఇచ్చి వెళ్ళండి. అలాగేనండి. ఈవిడికి జబ్బు కాదు, డబ్బు చేసింది అంతే. సిస్టర్, హలో, నేను డాక్టర్ కామేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఎవరు? హలో డాక్టర్ గారు, నేనండి. నేనంటే ఎవరండి? గుర్తుపట్ల, నేను లక్ష్మీపతిని మాట్లాడుతున్నాను. బాగున్నారా? ఇంకా చెడిపోలేదు. ఆ గండం ఇంత క్రితమే తప్పింది. ఇదిగో ఇప్పుడు మీ ఫోన్ వచ్చింది. కానివ్వండి, ఇంతకీ విషయం ఏమిటండి? పెద్ద విషయమే కాదండి. మరి ఎందుకు ఫోన్ చేశారు? ఈ మధ్య రాత్రులు నిద్ర పట్టడం లేదు, ఏదైనా సలహా చెప్తారని. సలహా చెప్పాలా? ఓ పని చేయండి, మీ ఆవిడ్ని జోల పాడమనండి, నిద్ర వస్తుంది. భలే కేసులరా నాయన, ఆవిడికేమో మాట్లాడితే గానీ ఊపిరాడదు, ఈయనకు జోల పాడితే గానీ నిద్ర రాదు. ఏం కేసులరా? రే కామెడు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, రారా కూర్చో. ఆగు ఆగు, ఇస్తానుండు. ఇదిగో సిగరెట్ పెట్టా, అగ్గి పెట్టా. ఇక కానీ ఏమిటో, రోజు ఇలా వచ్చి నీ సిగరెట్ కాల్చి నీ ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నాను, లేకపోతే ఏం తోచావడం లేదురా. రై, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసురా, హరికథలు చెప్పకో. వెనుకటికి ఎవరు తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ గడ్డి కోసం అన్నట్ట. ఏడిసేవలే అవ్వాయి, నీ పేషెంట్లు అయిపోతే అలా కృష్ణ ఒడ్డుకి వెళ్ళి చల్లగాలి పిల్లగాలి పీల్చుకొద్దాం పద. పదపోదాం, నాకు పేషెంట్లు ఎవరు లేరు అన్నట్టు. ఒక్క నిమిషం రా, కూర్చో. సిస్టర్, ఏరా ఇవాళ ఆఫీస్కి వెళ్ళావా, ఊరి మీద తిరుగుతున్నావా? మనం వెడితే ఆఫీస్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. సిస్టర్, ఆ 3వ నెంబర్ గదిలో ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చావా? ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడే ఇచ్చాను. ఇందాక ఆవిడ బ్రెయిన్ తినేసిందిగా. సరే, 3rd ఫ్లోర్ లో ఉన్న పేషెంట్ కి ఇంజెక్షన్ ఇవ్వాలి, రెడీ చేయి. అలాగే డాక్టర్. రాముడు. రే, ఈ అమ్మాయిని ఎప్పుడు చూసినట్టు లేదు, కొత్తగా జరిగిందా? అవునరా, పిచ్చి వేషాలకి మాడు పగిలిపోతుంది. తెలుసులేవాయ్, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. రే, హలో, ఈ పేరేమిటి? అమల. అమల? అవును సార్. ఆహా, చెవిలో అమృతం పోసినంత హాయిగా ఉంది. అసలు అమల అని అంటుంటేనే లేత తమలపాకున వెళ్ళినంత సుఖంగా ఉంది. ఏమనుకోకు, నిన్ను పేరు పెట్టే పిలుస్తాను. అలాగే సార్. అదిగో మళ్ళీ మనం తెలుగు వాళ్ళ మధ్యలో ఆ పాశ్చాత్య భాష ఎందుకు? చక్కగా ముద్దుగా రాముడు అని పిలు, అంటానికి నీకు బాగుంటుంది, వినటానికి నాకు బాగుంటుంది. అలాగే సార్. అదిగో మళ్ళీ సార్ వద్దన్నా అదే మాట అంటున్నాం. ఇదిగో చూడు, ఈ డాక్టర్ గారు నేను పోచీ పెట్టుకునే వయసు నుంచి పేచీ లేని స్నేహితులు.
చిన్నప్పుడు గోళీలు ఆడుకుంటూ తర్వాత కబాడీ ఆడుకుంటూ ఇప్పుడు అప్పుడప్పుడు దెబ్బలు ఆడుకుంటున్నా. ఏం మాత్రం ప్రాణ స్నేహితు. అసలు మా కావుడికి నేను ఎంత చెబితే అంత. కావుడు ఎవరండి? అరే కావుడు ఎవరో తెలియదా? మీ డాక్టర్ గారే. వార్డులో సిగరెట్ కాలుస్తున్నానంటే ప్రాణం తీసేస్తాను. బయటికి వెళ్తున్నాను. ఏదైనా అర్జెన్సీ అయితే ఇంటికి ఫోన్ చేయి. అలాగే డాక్టర్. పదరా పదరా. సీ యు. బై. రాముడు, మీ ఆవిడతో చెప్తానుండు. నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదురా. అసలు నేను రోజు నీ దగ్గరకు వస్తున్నది నీకోసం కాదని, కేవలం నర్సుల్ని చూడటం కోసమే అని మీ వదిన గారి నిశ్చితాభిప్రాయం. నేను చెప్తానన్నది ఆ విషయం కాదురా. మరి నీ రోగం గురించి. ఒరే కాముడు, కావాలంటే ఎంతో కొంత ఫీజు ఇచ్చుకుంటాను, తీసుకో, నేనేం బాధపడను. అంతేగాని నీ బతుకు తెరువు కోసం నాకు లేనిపోని రోగాలను అంటగట్టకరా. చూడు, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు నాతో కబడ్డీ ఆడతావా? కమాన్ కమాన్ ఖాయ్ రాజా ఖాయ్. కబడి 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 కబడి. నీతో పాటు నన్ను కూడా కబడ్డీ ఆడించకూడదా? ఇడియట్, పద. సారీ. రే రాముడు, మన హాస్పిటల్లో పేషెంట్ ని చూసావుగా? చూశాను. అతను నీలాగే పరమ హెల్తీగా తొక్కలా ఉన్నాడు. అవును. కానీ హాస్పిటల్ ఎందుకు చేరాడంట? డబ్బు చేసి. డబ్బు చేయలేదు, జబ్బు చేయలేదు. మరి అతను ఒక మానసిక రోగి నీలాగే. కాకపోతే నీది లేతపాకం, అతని ముదురుపాకం. రే నిజమా? ఏమైంది అతనికి? అతని గురించి చెప్పాలంటే ముందు అతని భార్య గురించి చెప్పాలి, లేకపోతే అర్థం కాదు. సరే చెప్పరా. ఏడాది క్రితం అతని భార్యని వైద్యం కోసం నా దగ్గర తీసుకొచ్చాడు. ఆవిడ బాగా పాడైపోయింది. ఆమెలో లేని జబ్బంతో లేదు, ఆరిన అగ్నిపోత్రంలా అనేక రోగాలతో బాధపడుతూ ఉండేది. హాస్పిటల్లో చేర్చాడు. అతను హాస్పిటల్లోనే ఉండేవాడు. కట్టుకున్న భార్య కట్టు తప్పి చెడిపోతే ఏ మగాడైనా అలాగే ఉంటాడేమోనని జాలిపడేవాణ్ణి. నిజమే. విసుగ్గా ఉన్నా, ఓపిగ్గా అతని కథంతా విన్నాను. పదే పదే విన్నాను. ఈ ముక్కు ఎంత బాగుంది. ఈ పెదాలు ఎంత బాగున్నాయి. ఈ కళ్ళు, ఈ కళ్ళు ఎంత బాగున్నాయి. Thank you.
వశేవు ఏమండి భార్యామణి గారు కూరల్ దొచ్చిందే ఇంకా రావే ఊరుకోను ఏమండి భార్యామణి గారు కను చీకటన్నా పడలేదు నువ్వు ఇలా కులుకులలుగుతూ వీధి గుమ్మంలో నుంచుని పట్టపగలు వాళ్ళు చూపులు విసురుతుంటే లోకులు ఏమనుకుంటారే ఏమనుకుంటారు ఈ దేవత అసాధ్యాలా ఉంది అనుకుంటారు దారిని పోయే ప్రతి మగాన్ని కళ్ళతో కబళించేయాలన్నంత ఆశగా చూస్తుంది అనుకుంటారు అనుభవం ఉన్న వాళ్ళైతే నా మీద జాలి పడతారు ఓహో అలాగే అవును మొగుడు మూడో పెళ్లివాడో నాలుగో పెళ్లివాడో లేక అంతకన్నా అధముడో అయ్యుంటాడు అందుకే ఈ పడుచు పిల్ల బరితెగించి బజార్న విరుచుకు పడుతోంది అని నా మీద జాలి పడతారు ఆహా జాలి పడి దీని సంసారం సరీ చప్పుడు కాకుండా సాగేది కాదని గ్రహించి కాస్త చొరవ చేసి నన్ను కదిలించడానికి ఊపలాట పడతారు మరి మొగుడు విధానం నేనెందుకు ఆ సంగతి వాళ్ళకెందుకు ఇక నేను సహించను మీ ఇష్టం మీ మాటకు అడ్డు చెప్పను అలా అంటూనే ఇంత దాకా తీసుకొచ్చావు మీరు అన్నంత దాకా వస్తే ఎంత బాగున్నా ఆహా అంత బాగుంటుందే ఏది ఎవడొచ్చాడు మీరు చూస్తూనే ఉన్నారుగా ఈ భాగవతం చూడటమే నాకు కళ్ళున్నందుకు దక్కిన ఫలితం నాకు మాత్రం ఏం దక్కింది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫలితం ఏముంది తలవాకిట నిలబడి మహో వాచినట్టు చూస్తున్న దైవానికి దయరాదు నీకు తోడు దైవం కూడాను ఎవడ నీకు దైవం ఎవడి కోసం చూస్తున్నావు మీరు చూడలేదా మన వీధి చివర డాబా మీద గదిలో ఉంటాడే ఆ గిరిజాల కుర్రాడు ఎన్నడన్నా కన్నెత్తి చూడకపోతాడా అని కాచుకుని ఉంటే కొంచెంతో లెత్తకుండా పోతాడు అదేం పాపం అండి నువ్వు నోరెత్తితే నోరెత్తినా ఏం ప్రయోజనం అండి నాతో శృతి కలిపి అందుకునేవాడు లేనప్పుడు అయినా మిమ్మల్ని అంటే ఎందుకులేండి అనవలసినవన్నీ అంటూనే ఉన్నావు కదే ఇంకా ఏ మిగిలే అంటానికి అసలు అసలు నేను బతికుండటమే నీకు కంటకంగా ఉంది లేదండి మీరే ఒట్టు ఏమన్నా వేస్తానే మీరుండడం వల్ల నాకెంతో హాయిగా ఉంది హాయిగా మాత్రమే కాదే నీకు అనుకూలంగా కూడా ఉంది మీరేమన్నా అనుకోండి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజమండి నేను ఎంత విచ్చల విడిగా తిరిగినా ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ అంతా మీ దయ అనుకుంటాను Thank you.
ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. అతనేమో అర్భకుడు, ఆవిడేమో పరమరేసు. పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే ఆ ప్రవాహానికి అడ్డుపడ్డా అతనేమీ చేయలేడని తెలుస్తూనే ఉంది. శక్తి వంచన లేకుండా ఆవిడ తన వ్రతం చెడుంటుంది, అంతేనా? అలాగే జరిగింది. కానీ అసలు కథ వేరు. సకల రోగాభరణ భూషితురాలైన భార్యను నా దగ్గరికి మరమ్మతుకి తీసుకొచ్చాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి మామూలు మందులకు లొంగే స్థాయిని దాటిపోయింది. ఆమె శరీరంలో కొన్ని భాగాలు పూర్తిగా చెడిపోయాయి. పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఏ డాక్టరు ముందుకు రాలేదు. చివరకు నేను తెగించాను. రోగి ఏమైనా బాగుపడేది డాక్టరే అని త్వరవ చేశావా? కాదురా, ఛాలెంజ్గా తీసుకున్నాను, సాధించాను, ఆమెను బ్రతికించాను. నన్ను నేనే పొగుడుకొని ఉబ్బి తబ్బిబ్బైపోతుండగా నా తెలివితేటలు నన్నే విక్కిరించాయి. ఏమైందిరా, ఆపరేషన్ సక్సెస్? పేషెంట్ డైడునా? కాదురా. మరి అలవాటు ప్రకారం ఆవిడ కడుపులో కత్తులు కటార్లు పెట్టి కుట్టేశావా? అదేం కాదురా, శ్రద్ధగా విను. ఆమె బాగా కోలుకున్న తర్వాత ఓనాడు తన భర్తను పిలవమంది. బయట మూడీగా కూర్చున్న అతన్ని పిలిచాను. అతను నా వెనకే దీనంగా ఆ గదిలో అడుగుపెట్టాడు. మీరు కూడా ఉండాలి వెళ్ళకండి. ఏమండి, ఇక మీదట మీరు ఎలా బతుకుతారండి? నా దిగులంతా మీ గురించేనండి. నేను బతికాను కానీ ఎందుకు ఉపయోగపడనండి? నేను ఉన్నా కూడా లేనంటే, నా మాట ఒట్టిదనుకుంటే డాక్టర్ గారిని అడగండి. ఏమిటి ఇవిడ ఇలా మాట్లాడుతుంది? ఇవిడికి నిజంగా భర్త మీద ఇంత ప్రేమానురాగం ఉంటే ఎందుకు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగింది? అరే, అతనేంటి అలా తలదించుకుంటాడు? భార్య ఎన్ని తప్పులు చేసినా భరించిన ఆ త్యాగమూర్తి ఇక మీదట భార్యకు తప్పు చేసే అవకాశం లేనందుకు సంతోషించాలి గాని విచారిస్తాడేమిటి? ఇందులో ఏదో మర్మం ఉంది. ఏమై ఉంటుంది? మీ గురించి, నా గురించి బాగా ఆలోచించానండి. నాకు పూర్తిగా అర్థమైందండి. భార్య పరులను ఆశించి భ్రష్టురాలవడం చూస్తూ ఆ బాధ ఆహర్నిశలు అనుభవిస్తుంటే గాని మీరు బ్రతకలేరు. అది మీ ప్రకృతి, అది మీ స్వభావం. అవునా? అవునా? మరి నేను మనసులో ఏ పాడు కోరికలు లేకపోయినా నా శరీరం ఎంత మాత్రం నా మాట వినదు.
మీరేం బిడియపడకండి. మనం కూడా అందరిలాగా అమ్మ కడుపున పుట్టామే కానీ ఆ తాతగా ఎక్కడి నుంచో ఓడిపడలేదు కదండి. కానీ భగవంతుడు ఎందుకు మనల్ని ఇంత వికృతంగా సృష్టించాడో అర్థం కావడం లేదండి. నేను ఇన్నాళ్ళు చెడ్డదారిలో నడవడం వల్లే నా పసుపు కుంకుమలు నిలబడ్డాయని చెబితే ఎవరు నమ్ముతారండి? ఎలా నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకోనండి? నాకు మీరెలా దక్కుతారండి? ఎలా నాకెలా దక్కుతారండి? ఎలా దక్కుతారండి? భర్త బతకడన్న భయంతో బాధతో భర్త కోసమే ఆలోచిస్తూ ఆ భార్య మరణించింది. ఆమె మాటలు విన్నాకే నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసింది. అదేమిట్రా? అవునరా, ఆమె శారీరక రుగ్మతలకు వైద్యం చేసి బతికించగలిగాను. కానీ ఆ భార్యాభర్తలిద్దరూ అనేక మానసిక రుగ్మతల సమ్మేళనం అని ముందుగా తెలుసుకోలేకపోయాను. ఇందులో నీ తప్పేముందిరా కాముడు? ఉందిరా, ముందుగా వాళ్ళ వ్యాధి గ్రహించలేకపోవడం నా తప్పే. నేను గ్రహించుంటే ఆమె తప్పకుండా బతికేది. ఇలాంటి వాటిని గురించి నేనెంతో చదివాను. దీన్ని మెసోకిజం అంటారు. తనను తాను హింసించుకుంటూ ఆనందించటం. అంటే ఏమిట్రా? నాకు అర్థం కాలేదు, ఏమిటది? మాసోకిజం అంటే? అంటే నీకు ఒంటి గురించి తెలుసా? ఏ విషయం? అది బ్రహ్మచముడు మట్టలు తింటుంది. అవును. ఆ ముళ్ళు దాని దంతాల్లో గుచ్చుకుపోయి రక్తం కారుతుంటే ఆ బాధను అనుభవిస్తూ ఆనందిస్తుంది. ఏదో విచిత్రంగా ఉందే. ఈ భర్త కేసు అంతే. అతనికి శారీరకంగా ఏ రుగ్మత లేదురా. అతని భార్య చెప్పినట్టు అతనికి రోజు పైశాచిక ఆనందం కావాలి. అది ఎలాంటిదంటే సహజంగా తన చేతిలోని బెల్లం ముక్క కాకి తన్నుకుపోతే పిల్లలు ఏడుస్తారు. కానీ ఇతను తన చేతిలోని బెల్లం ముక్క కాకి తన్నుకుపోకపోతే ఏడుస్తాడు. నిజమా? నిజంరా. తన చేతిలోని బెల్లం ముక్క కాకి తన్నుకుపోవాలి. అది చూసి అతను బాధపడాలి. ఆ బాధలోనే అతనికి ఆనందం ఉంది. అదే అతని మానసిక రుగ్మత. ఇదేదో పిచ్చి తలకే కింది రోగాలు తలక చుట్టమన్నట్టుందిరా కాముడు. ఈ రోగానికి మందు ఉందంటావా? వీటికి మందుల కన్నా మనస్సులో ఎక్కువగా ఆలోచించే అవసరం ఉందిరా. ఇప్పుడు నేను చేస్తున్న వైద్యం గురించి నీకు చెప్తే నువ్వు నన్ను తిడతావేమని భయంగా ఉందిరా రాముడు. అదే, తిట్టడం ఎందుకురా? అతనికి తగ్గుతుందంటావా? తప్పకుండా తగ్గుతుందిరా. అతని ప్రాణానికి అపాయం లేకుండా అతని శరీరానికి అనేక జబ్బులు కలిగిస్తున్నాను. అదేమిట్రా? అరే, రోగాలు ఎక్కించడం ఏమిట్రా? అడుగుతుంటే చెప్పవే. ఇవాళ కాకపోయినా రేపైనా
అతని శారీరక బాధలు అతని మనసుని తాకుతాయి. ఆ బాధల గురించి అతని మనసు ఆలోచించక తప్పదు. ఎప్పుడైతే అతని మనసు శారీరక బాధలు తట్టుకోలేక ఆ బాధల గురించి ఆలోచించడం మొదలు పెడుతుందో అప్పటికి ఆ మనసుకి పైశాచిక ఆనందం గురించి ఆలోచించే అవకాశము టైము ఉండదు. కొన్నాళ్ళకి వాటిని గురించి మర్చిపోతారు. అలా మర్చిపోగలిగినప్పుడు మనసులోంచి తుడిచేయగలిగినప్పుడు అప్పుడు అతడి వ్యాధి నయమైనట్టే. ఆ తర్వాత నేను కల్పించినటువంటి శారీరక బాధలు మూడు నిమిషాల్లో తగ్గించగలను. రే కాముడు, నువ్వు చాలా గొప్పవాడివిరా. నీలాంటి స్నేహితుణ్ణి పొందగలగటం నా పూర్వజన్మ సుకృతం. నోర్మీరా ఇడియట్, నువ్వు అతన్లా కాకూడదని నా ప్రయత్నం అంతా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఆన్.